అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో లా డిపార్ట్మెంట్ రద్దు చేయడం మానుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. కొనసాగించాలి న్యాయశాస్త్ర విభాగాన్ని, కొనసాగించాలి న్యాయశాస్త్ర విభాగాన్ని, ఎస్కే యూనివర్సిటీ లో న్యాయశాస్త్ర విభాగాన్ని, ఎస్కే యూనివర్సిటీ లో న్యాయశాస్త్ర విభాగాన్ని, ఎస్కే యూనివర్సిటీ వీసీ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మరి ఇక్కడ వీసీగా ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో రామకృష్ణారెడ్డి గారు, అప్పటి నుంచి కూడా యూనివర్సిటీలో విద్యార్థులు లేకుండా ఉండడానికి కంగణం కట్టుకొని మరి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ మూత వేసుకుంటూ వచ్చాడు. మరి మొన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయశాస్త్ర విభాగాన్ని, మేము ఇక్కడ ప్రొఫెసర్ లేరు, విద్యార్థులు విద్యార్థులు అడ్మిషన్ కాకుండా ఉన్నారనేసి విద్యాశాఖ అధికారులకు లెటర్ రాశారు. మరి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న శాఖ విద్యాశాఖ అధికారులకి లెటర్ రాశారు. దాన్ని ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏఐఎస్ఎఫ్గా మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. మరి వీసీ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఎస్కే యూనివర్సిటీ వీసీ గారికి, ఇక్కడ నుంచి అనేక మంది ఈ ఎస్కే యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగంలో అనేక మంది న్యాయశాస్త్రం కోర్సు చేసి మరి హైకోర్టు జడ్జీలుగా అయితేనేమి, హైకోర్టు పీపీలు అయితేనేమి, జిల్లాలో ఉన్నటువంటి మరి కోర్టులలో మరి అనేక మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని అక్కడ జడ్జీలుగా లాయర్లుగా పీపీలుగా పనిచేసిన వారే, అది మీరు గుర్తుంచుకోవాలని ఎస్కే యూనివర్సిటీ వీసీ గారికి తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈ న్యాయశాస్త్ర విభాగాన్ని మరే మూసివేస్తున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్కే యూనివర్సిటీ చరిత్ర తెలుసుకోండి. ఎంతో మంది మేధావులు తెలిసి తయారు చేసినటువంటి చరిత్ర కలిగిన ఎస్కే యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీలో మీరు న్యాయశాస్త్ర విభాగాన్ని కొనసాగించాలి. అదేవిధంగా మరి ఇక్కడ అనేక డిపార్ట్మెంట్లు కూడా క్లోజ్ చేసే యోచనలో ఉన్నారు, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మీరు ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థులను కలుపుకొని రేపటి రోజున 7 బిల్డింగ్ ముట్టడిస్తామని, ఈ న్యాయశాస్త్ర విభాగాన్ని తక్షణమే మరి కొనసాగిస్తామని కూడా వెనక్కి తీసుకున్న లెటర్ను మరి వెనక్కి తీసుకోవాల్సిందిగా అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ, మీరు న్యాయశాస్త్ర విభాగాన్ని మరి వెనక తీసుకోకుంటే, న్యాయశాస్త్ర విభాగాన్ని మరి ఇక్కడ జరుపుకోకపోతే మేము ఏఐఎస్ఎఫ్గా విద్యార్థులందరూ జిల్లా వ్యాప్తంగా కూడా కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసి మీ మెడల ఉంచైనా కూడా ఈ న్యాయశాస్త్ర విభాగాన్ని ఎస్కే యూనివర్సిటీలో కొనసాగించే విధంగా మా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాయలసీమకు క్రియాశీలకంగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మరి లా డిపార్ట్మెంట్ను క్లోజ్ చేయాలని చెప్పేసి, మరి పీజీ లా డిపార్ట్మెంట్ సంబంధించి ప్రవేశాలు నిలిపివేయాలని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యామండలికి లేఖ రాయడాన్ని తప్పుపడుతూ ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ ఎస్కే యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మక చెందినటువంటి యూనివర్సిటీలో రాయలసీమలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వవిద్యాలయం లాకు సంబంధించినటువంటి 3 ఇయర్స్ కోర్స్ కేవలం ఒక ఎస్కే యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో మాత్రమే ఉంది. ఈ విశ్వవిద్యాలయంలో మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరనే కారణంతో ఇవాళ ఉన్నత విద్యామండలికి లేఖ రాయడం తప్పుపడతా ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీలో 37 డిపార్ట్మెంట్లు ఉంటే మరి దాదాపుగా 9 నుంచి 10 డిపార్ట్మెంట్లకు ఒక ప్రొఫెసర్ కూడా లేనటువంటి పరిస్థితి ఈ యూనివర్సిటీకి ఉంది. అలాంటి పద్ధతుల్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి తరుణంలో ఇవాళ లా డిపార్ట్మెంట్ను మూసివేయాలని చెప్పి మీరు ప్రారంభిస్తే ఇవాళ 9-10 డిపార్ట్మెంట్లు కూడా క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి యూనివర్సిటీలో నెలకొంది. ఇవాళ తక్షణమే లా డిపార్ట్మెంట్ మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆపాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ అమరావతికి సంబంధించినటువంటి రాజధాని విషయంలో హర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక పక్క రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులందరూ కూడా మరి సభలు సమావేశాలు పెడతా ఉంటే ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో మరి లా కళాశాలను తరలించడానికి మేము కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి తక్షణమే ఉన్నత విద్యామండలి వారు జోక్యం చేసుకొని లా డిపార్ట్మెంట్ ఇక్కడ కొనసాగించాలని చెప్పి మీరు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు మరి పేద పడుగు బలహీన చెందిన విద్యార్థులు ఈ జిల్లాలో ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు చదివితే మరి 5,000 రూపాయలు 10,000 రూపాయల కోర్సు పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది, మరి ప్రైవేట్ లాకాలలో చదివితే
25,000 నుంచి 30,000 రూపాయల వరకు వెచ్చించి చదవాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని లా కాలేజీని ఇలాగే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీ ఒక వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ గారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ అనంతపురం జిల్లాలో కడప జిల్లాలో వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి లా కాలేజీలు బలోపేతం చేయడానికి ఉద్దేశంతోనే ఎస్కే యూనివర్సిటీకి సంబంధించిన లాను మరి నిలిపివేస్తున్నారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రేపు ఎస్కే యూనివర్సిటీ ముట్టడికి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF పిలుపునిస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని యూనివర్సిటీ అధికారిని హెచ్చరిస్తూ ఉన్నాం.